హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 నుంచి 3 వరకు వీడియోస్ ఉంటాయి, మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు పార్ట్ 4లో ఏం జరుగుతుందో చూసేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక రిషి జగతిని ఎత్తుకొని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు. లోపల జగతికి ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది. గుండెలో నుంచి ఆ బుల్లెట్ తీస్తే జగతి చనిపోతుందని డాక్టర్స్ అయితే చెప్తారు. ఇక బావురుమంటూ ఏడుస్తూ ఉంటారు రిషి, అలాగే వసుధార. ఇక రిషి బ్లడ్ అయితే జగతికి ఇస్తూ ఉంటాడు. మహేంద్ర రావడంతో ఇక మహేంద్ర కూడా ఏడుస్తూ ఉంటాడు. నా జగతికి ఇలా జరగటం ఏంటి అని చెప్పి అల్లాడిపోతూ ఉంటాడు మహేంద్ర. ఇక రిషి జగతికి బ్లడ్ ఇచ్చేసి వస్తూ ఉంటే ఎదురుగా ఒక డాక్టర్ అయితే కనపడతాడు. 3 సంవత్సరాల క్రితం మీకు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది గుర్తుందా అని చెప్పే డాక్టర్ అనటంతో ఇక రిషి ఏమో అవును అన్నట్లుగా చాలా బాధగా చెప్తాడు. ఆ రోజు మిమ్మల్ని ఒక అమ్మాయి జాయిన్ చేసిందని ఆ రోజు చెప్పాం కదా అని అంటే ఇక రిషి ఏమో ఏంజల్ని ఊహించుకుంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇందాకటి నుంచి మీ పక్కన ఉండి మిమ్మల్ని ఓదార్చుతూ ఉంది కదా, ఆ అమ్మాయే మిమ్మల్ని జాయిన్ చేసింది. అలాగే ఆ పేపర్స్ మీద సంతకం పెట్టేసి మాకు మీకు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే గట్టిగా వార్నింగ్ ఇచ్చేలాగా బుద్ధొచ్చేలాగా చేసింది, లేకపోతే మాకు భయం వేసి పోలీసులు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇద్దామని అనుకున్నాము. కానీ ఆ అమ్మాయి గట్టిగా మాకు వార్నింగ్ ఇచ్చేసరికి వెంటనే మీకు ట్రీట్మెంట్ చేశాము. మీరు ఈరోజు బ్రతికి ఉన్నారంటే కారణం ఆ అమ్మాయి అని చెప్పి ఇక వస్తారా అని ఆ డాక్టర్ చూపించడంతో ఇక రిషి అయితే షాక్ అయిపోతాడు. అదేంటి, ఇప్పటిదాకా ఏంజలని అనుకున్నాను కదా, వసుధారా నన్ను జాయిన్ చేసిందా, మరి ఈ విషయం నాకు వసుధారా చెప్పలేదేంటి అని చెప్పి రిషి అయితే అనుకుంటూ ఉంటాడు. అంటే ఆ రోజు అమ్మాయి మిమ్మల్ని చూడలేదేమో అనుకోకుండా వాళ్ళ అమ్మగారు అదే రోజు చనిపోవడంతో సడన్గా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, లేకపోతే మిమ్మల్ని చూసే ఉండేది అని డాక్టర్ చెప్పడంతో ఏంటి డాక్టర్ గారు ఏమంటున్నారు, వాళ్ళ అమ్మగారు చనిపోయారా అని చెప్పి రిషి అంటే అవును, మీరు ఏ రోజైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో అదే రోజు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు అని చెప్పి చెప్పడంతో ఇక రిషి అయితే షాక్ అయిపోయి వసుధార వైపు చూస్తూ ఉంటాడు. అందుకేనా వసుధార వాళ్ళ అమ్మ నాకు ఇన్ని రోజుల నుంచి కనిపించడం లేదు అని చెప్పి రిషి అల్లాడిపోతూ ఉంటాడు. నిజమేనా సార్ మీరు ఇదంతా చెప్తుంది అని చెప్పి రిషి అంటే అవును సార్, మా వృత్తి ధర్మమే అది కదా సార్, ఎప్పుడు కూడా మేము అబద్ధం చెప్పమని చెప్పి డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రిషి అయితే వసుధార దగ్గరికి వచ్చి వసుధారాన్ని కౌగులించుకొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో సార్ ఏం కాదు సార్, ఏం కాదు, జగతి మేడంకి ఏం కాదు సార్, వచ్చేస్తారు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది వసుధార. వసుధార నిన్నకెంత ద్రోహం చేశాను అని చెప్పి రిషి అయితే వసుధారాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అయ్యో నాకు ద్రోహం చేయటం ఏంటి సార్ అని చెప్పి వసుధార కూడా బాధపడిపోతూ ఉంటుంది. నాకంతా తెలిసిపోయింది వసుధార, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది నువ్వేనంట కదా అని చెప్పంటే ఇక వస్తార కూడా షాక్ అయిపోతుంది. ఏంటి సార్ ఏమంటున్నారు అని చెప్పి వస్తారా అంటే ఇక డాక్టర్ చెప్పింది రిషి వస్తారాకి చెప్తూ ఉంటాడు. ఇక వస్తారా తనంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది, ఇప్పటిదాకా ఏంటి నన్ను బ్రతికించిందని అనుకున్నాను, కానీ నేను బ్రతకడానికి కారణం నువ్వేనా వస్తారా, నా ప్రాణాలు కాపాడిన దేవత నువ్వేనా అని చెప్పి రిషి అయితే వసుధార వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి వసుధార మీ అమ్మగారు చనిపోయారు అదే రోజు అని చెప్పి రిషి అంటే అవును సార్ అని చెప్పి వసుధార ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. మరి ఎందుకు ఈ విషయం నా దగ్గర దాచిపెట్టావు, ఎందుకు చెప్పలేదు అని అంటే నేను ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను సార్, కానీ మీరే నాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఇక రిషి ఏమో బాధపడిపోతూ ఉంటాడు. అంటే నా కారణంగా మీ అమ్మగారు చనిపోయారా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అయ్యో సార్ అలాంటిదేమీ లేదు సార్, మీరు ఈ విధంగా బాధపడతారని నేను ఈ విషయం చెప్పలేదు అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. సరే సార్ మీరేమీ బాధపడకండి, మా అమ్మగారికి అంతవరకే రాసిపెట్టుంది అని వసుధార కూడా రిషికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ప్రతిసారి నువ్వు అలాగే మా అమ్మ ఇద్దరూ కూడా నా ప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు, నిజంగా మీరు నా ప్రాణాన్ని కాపాడిన దేవతలు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అయ్యో సార్ మేమే కాదు సార్, ఏంజల్ వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడారు కదా అని చెప్పి వస్తారా అంటూ ఉంటే అవును వస్తారా, కాకపోతే నాకు ట్రీట్మెంట్ జరగటానికి నువ్వే కదా కారణం వస్తారా, ఆ ట్రీట్మెంటే జరగకపోతే ఏంజల్ కాదు కదా, ఆ దేవుడు కూడా నన్ను కాపాడేవాడు కాదు అని చెప్పి రిషి అయితే అంటూ ఉంటాడు. ఏదైతేనేమి మీరు ప్రాణాలతో బయటపడ్డారు సార్ అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఇక మహేంద్ర కూడా అవును నాన్న, వసుధార చాలా మంచి పని చేసింది తెలుసా, కాకపోతే నువ్వే తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా లోపల జగతికి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.